ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు డ్రెస్ని మనం పంజాబీ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఓల్డ్ డ్రెస్ ఉంటే సరిపోతుంది, ఆ సైజుని బట్టి మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి ప్యాంటు చున్నీ కూడా ఇదే డ్రెస్లో ఉంది. మీకు ప్యాంట్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే సెపరేట్ చేసుకోండి, లేదా మనం డైరెక్ట్గా కట్ చేయగలం అనుకునే వాళ్ళు ఒకేసారి ఫోల్డింగ్స్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ డ్రెస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను. మనకి డ్రెస్ ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి, ఎందుకంటే హ్యాండ్స్కి కూడా మనం ఇదే క్లాత్ని తీసుకోవాలి కాబట్టి. మన డ్రెస్ లూజ్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఓల్డ్ డ్రెస్ ఉంటే సరిపోతుంది, ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రెస్ కూడా మీకు కట్ చేసి చూపించిన డ్రెస్నే ఇదే ఆదికి వేస్తున్నాను. డ్రెస్ కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి, ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పైకి వచ్చే విధంగా, బ్యాక్ పార్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు మనకి పొడవ ఎంత అవుతుందో పొడవ వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వేస్తున్నాను లూజ్ సరిపోయే విధంగా. కింద మనకి పొడవ అనేది ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డ్ చేయడానికి. మనకి లూజ్ అనేది ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోవాలి మెయిన్ మనకి, ఎందుకంటే టైట్ అయిపోతుంది. ఇప్పుడు మెడ దగ్గర వేసుకోవాలి. కరెక్ట్గా లూజ్ అనేది చూసుకోండి షోల్డర్ దగ్గర, అలాగే చంక భాగం దగ్గర లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మెడ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మీకు కరెక్ట్గా సరిపోయే మెజర్మెంట్ ఉండే డ్రెస్ అనే తీసుకోండి. మెజర్మెంట్ కోసం లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి. అలాగే పొడవకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. పైన కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి లైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే లైనింగ్ వేసుకోవచ్చు. మనకి క్లాత్ థిన్గా ఉంటే అంటే మనకి దరసరిగా ఉన్నట్లయితే ఒకటే వేసుకోవచ్చు సింగిల్గా. లూజ్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ ఏదో 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను లూజ్ అనేది మార్కింగ్ చేసి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. మనకి కాటన్ డ్రెస్ ఎప్పుడు కూడా లాగేస్తుంది వాటర్లో పెట్టినప్పుడు, కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుకోండి. అలాగే కట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. కట్స్ దగ్గర 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది లూజ్ అనేది, ఎందుకంటే లోపల ఫోల్డింగ్ కోసం. ఎందుకంటే పైనుంచి ఇప్పుడు లూజ్ అనేది మనం 1-2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ఖర్చు కోసం. మనకు ఒకవేళ టైట్ అయినా సరే ఎప్పుడు అనుకుంటుంది. ఇప్పుడు మనకి కట్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, 2 ఇంచెస్ అవసరం లేదు, ఎందుకంటే ఫోల్డింగ్ అనేది 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. అలాగే కింద ఫోల్డింగ్ కూడా 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర ఈ విధంగా స్క్వేర్లో మార్క్ చేసుకొని స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్లో పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. చిన్న సింపుల్గా ఉండే నెక్ డిజైన్ వేస్తున్నాను.
మనకి డ్రెస్ వచ్చి ఈ విధంగా ఉంది, సేమ్ అదేవిధంగా మనం కట్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్ అనేది కూడా మోడల్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెండు సెపరేట్ చేసుకున్నాక కట్ చేసుకోవచ్చు మెడభాగాన్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ కూడా ఉంది, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు. మనకి ఎలాంటి డ్రెస్సెస్ అయినా సరే, ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి కింద బార్డర్ వచ్చే విధంగా, చిన్న బార్డర్ వచ్చే విధంగా మనం కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. చిన్న ఫోల్డింగ్ వేస్తే సరిపోతుంది, మనకి బార్డర్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం ఫ్యాన్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్ డిజైన్కి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, చాలామంది టేప్స్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు కదండి, ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండాలి ఒకసారి విజిట్ చేయండి. డ్రెస్సెస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ మనకు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇప్పుడు మన కట్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడి నుంచి కటింగ్ అని తెలియడం కోసం సైడ్ ఈ స్లైడ్స్ కూడా చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, మీరు స్టిచ్చింగ్ వీడియోలో ఒకసారి చూడండి మీకు ఎక్కడైతే అర్థం కాలేదో. మనకి లూజ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా. అప్పుడు మన స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. టూ సైడ్స్ కూడా రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు టూ లేయర్స్ వేరువేరుగా సెపరేట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే లోత్ తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కొంచెం లోపలికి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి, మన ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలంటే చంక భాగానికి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి నెక్ కోసం. మన బ్యాక్ పార్ట్ నెక్ పొడవు ఎంత అవుతుందో లూజ్ చెక్ చేసుకోండి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు కాబట్టి మనకి సెపరేట్ సెపరేట్గా నెక్ కోసం మనం కట్ చేసుకోవాలి. పొడవకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్వేర్ నెక్ మార్కింగ్ చేసుకోండి, లేదా రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం నేను బార్డర్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. మన ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా చిన్నగా ఉంది కాబట్టి బార్డర్ అనేది. ఫ్రంట్ పార్ట్కి ఒకటే వస్తుంది బార్డర్ అనేది కాబట్టి మనకు చిన్న బార్డర్ వస్తుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని టూ హ్యాండ్స్కి కూడా మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అయితే కావాలో మనకి పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవు కింద మనం ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి ఫోల్డింగ్ అనేది. కొంచెం పొడవు అనేది పెంచుతున్నాను. పొడవకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇదే మార్కింగ్ స్ట్రైట్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి.
మనకి క్లాత్ తక్కువైనా సరే హ్యాండ్స్కి దేనికైనా సరే జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది కూడా తెలుస్తుంది మీకు. ఇప్పుడు చంక భాగం దగ్గర క్లాత్ తక్కువైంది కాబట్టి మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఫోర్ ఫోల్డింగ్స్లో తీసుకొని ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి పొడవు ఎంత అవుతుందో చూసుకోండి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ 1.5 ఇంచ్ తీసుకొని అక్కడ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు షోల్డర్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మనకి స్ట్రైట్గా లేనట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే జాయింట్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి మిడిల్ సైడ్ కట్ చేసుకొని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకొని రాంగ్ సైడ్ పైకి రావాలి. మనకి రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి పైన భాగానికి వెనక భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు జబ్రస్ని ఇప్పుడు మనం నెక్ కోసం నేను వేరే క్లాత్ని పైపింగ్ వేస్తున్నాను వేరే కలర్ని. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గానే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా కట్ చేస్తున్నాను. మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ దేనికైనా సరే ఫ్రాక్స్ కానీ మెడభాగానికి ఇదే విధంగా క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనకి కచ్చ అనేది ఎక్కువ కనిపించకుండా ఉండాలంటే మనం సన్నగానే వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డ్రెస్ చుట్టూరు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చుట్టూరు కూడా ఎంతైతే మనం స్టిచ్ చేస్తున్నామో అదే వెడల్పుతో మనం స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలామందికి స్లైడ్స్ కూడా సైడ్ రావడం లేదని అడుగుతున్నారు కదండి, అవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సింపుల్గా. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. మా బ్లౌజ్ కటింగ్ తిరుగు 2nd ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకున్నాం, స్టిచ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు సన్నగా కావాలి అనుకునే వాళ్ళు. ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి చూసుకోండి. మనకి ఎంతైతే సన్నగా పెట్టామో అంతే సన్నగా మన చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా నేను అదేవిధంగా క్రాస్ కటింగే కట్ చేస్తున్నాను. రెండింటికి కూడా ఈ విధంగా క్రాస్కనే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేస్తాను క్రాస్ కటింగ్కి. ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకొని మనం వెనక్కి తిప్పుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఈ విధంగా టూ లైన్స్ స్టిచ్ చేసుకోవాలి, షోల్డర్స్ అవి ఊడిపోకుండా ఉంటాయి మనకి కుట్లు. ఇప్పుడు హ్యాండ్స్కి మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనకి వెడల్పు తక్కువగా ఉంది కాబట్టి, అంటే డిజైన్ కోసం వెడల్పు తగ్గింది కాబట్టి మనకి వెడల్పు అనేది జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు టూ సైడ్స్ కూడా క్లాత్స్ని యాడ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కుర్తీస్ కానీ సారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా కిచెన్ వేర్ మిషన్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వీలైతే విజిట్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్స్ని. టూ సైడ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి రెండు వైపులా కూడా. మనకి బ్లౌజెస్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు రీసెంట్గా చేసినవి ఒకసారి ట్రై చేయండి. ఆ విధంగా కూడా బ్లౌజెస్ అనేవి కిడ్స్ ఫ్రాక్స్ కూడా మీకు ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లాంగ్ ఫ్రాక్స్ అనేవి కూడా స్టిచ్ చేశాను. అంటే మనకి ఓల్డ్ శారీస్తో కానీ న్యూ శారీస్తో కానీ మనకి కిడ్స్ ఉన్నట్లయితే సింపుల్గా కూడా
స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ కావాలి అనుకునే వాళ్ళు. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి, ఎందుకంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకుంటున్నాను చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా సేమ్ అదే విధంగా నేర్చుకోండి, మన ఇంటి దగ్గర ఉండి సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు టూ సైడ్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ జాయిన్ చేసినవి ఊడిపోకుండా ఉంటాయి మనకి మెయిన్ మనకి హ్యాండ్స్కి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మనం కింద కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని అంచు కుట్టుకోవాలి. నేను రెడ్ కలర్ని కొంచెం కనిపించే విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా, అంటే బార్డర్ అనేది కనిపించే విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా లోపల ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఓల్డ్ డ్రెస్ ఉంటే సరిపోతుంది, ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కింద ఇంకొక లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి, అంటే మనకి రెడీమేడ్ స్టిచ్చింగ్ చేయించినవి ఇలాగే ఉంటాయి కాబట్టి మనం ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి చూడడానికి నీట్గా ఉంటుంది హ్యాండ్స్ని. ఇప్పుడు మనం సైడ్ క్రాస్లు అనేవి కట్ చేసుకోండి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా కట్ చేసుకోండి, అంటే మనం జాయిన్ చేసేటప్పుడు మనకి స్టిచ్ చేయడానికి నీట్గా ఉండదు కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి, అంటే ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది చూసుకోవాలి, చూసుకొని షోల్డర్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. ఒక్కొక్క సైడ్ కూడా మనం ఆ విధంగా జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని మిడిల్ నుంచి మనకి ఎంతైతే సరిపోతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. మీకు అసలు రాదు అనుకున్న వాళ్ళైతే షోల్డర్ మిడిల్లో మీరు పిన్ పెట్టుకోండి. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ దగ్గరకు రావాలి, అప్పుడు మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు టూ లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోండి. అదేవిధంగా కింద మనకి డ్రెస్ కట్స్ దగ్గర సరిగ్గా రావడం లేదని చాలామంది అడుగుతున్నారు కదండి, నేను ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు మీరు ఒకసారి చూడండి, మీరు కూడా సేమ్ అదేవిధంగా ట్రై చేయండి. ఇప్పుడు అది డ్రెస్ ఒకసారి చెక్ చేసుకోండి మీ హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనం మార్కింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి.
స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కట్స్ వరకు కూడా ఆ విధంగా స్టిచ్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి మిషన్ అనేది. రఫ్ చేసుకొని వదిలేయండి, మనకు అక్కడి నుంచి కట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను, మనం ఒక 2-3 లైన్స్ వేసుకోవచ్చు సైడ్. మరీ ఎక్కువ ఖర్చు ఉన్నట్లయితే బాగుండదు, మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే. రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు సైజ్ చూసుకొని సేమ్ ఈక్వల్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కింద కటింగ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ వేస్తున్నాను. కింద కూడా ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కింద నుంచి చూసుకోండి, కరెక్ట్గా మిడిల్ నుంచి మన కట్స్ అనేది ఎలా పెట్టుకోవాలనేది కింద నుంచి ఫోల్డింగ్ చేస్తున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లోపల నుంచి. అప్పుడు మనకి పైకి వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది కట్స్ దగ్గర నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా అడ్డుగా తిప్పుకొని ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 లైన్స్ వేసుకోవాలి సైడ్, ఓపెన్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచికి వచ్చేసరికి కట్స్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ దగ్గరికి వేసుకోవాలి. ఈ విధంగా బార్డర్ దగ్గరకు వచ్చేసరికి మనం 2 లైన్స్ వేసుకోవాలి. కొంచెం లోపలికి ఒక కుట్టు, బయటకు ఒకటి, ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా చున్నీకి కూడా మనం ఒక సైడ్ అంచులు అనేది కూడా కుట్టుకోవచ్చు. మనకి క్రాస్లు అవి ఉంటే క్రాస్ కట్ చేసుకొని మీరు అంచు కుట్టుకోండి. మనకి రాంగ్ సైడ్ అనేది లైట్ కలర్లో ఉంటుంది కింద బార్డర్ అంచు అనేది, అది చూసుకొని మీరు రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి ఫస్ట్ మనం. ఇందాక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. లేదా మనం జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఫోల్డింగ్స్ అనేది ఈక్వల్గా పెట్టుకోండి పైనుంచి కింద వరకు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.